ఎన్నికలు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 30 నుంచి 35 కి మించి సీట్లు రావని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రతిపక్ష నేత జగన్కు నివేదిక ఇచ్చారని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ సోమవారం అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆ పార్టీకి అంతకు మించి సీట్లు రావని సీఎం రమేష్ అన్నారు. స్వయంగా ప్రశాంత్ కిషోరే ఈ మేరకు రిపోర్ట్ ఇవ్వడం గమనార్హమన్నారు. వైసీపీ ప్లీనరీలో జగన్ అన్ని అవాస్తవాలు చెప్పారన్నారు. జగన్కు తన సామర్థ్యంపై నమ్మకం లేకనే కన్సల్టెంట్గా ప్రశాంత్ కిషోర్ని నియమించుకున్నారని చెప్పారు. ఈడీ కొత్తగా ఏ ఆస్తులు అటాచ్ చేస్తున్నారని జగన్ టెన్షన్తో ఉన్నారని చెప్పారు. అందుకే జగన్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారన్నారు. ఏపీ కోసం కఠోర శ్రమ పడుతున్న చంద్రబాబుపై బురద చల్లాలనుకుంటే జగన్ ఉన్న ఉనికిని కూడా కోల్పోతారన్నారు. ప్రశాంత్ కిషోరే తనను గెలిపిస్తాడని జగన్ చెప్తున్నారని ఎద్దేవా చేశారు. అంటే జగన్ స్థాయి ఏమిటో తెలుసుకోవాలని ప్రజలకు చెప్పారు. మీ పార్టీకి దమ్ము లేనప్పుడు ప్రశాంత్ కిషోర్ మాయలు మంత్రాలు చేసి గెలిపిస్తాడా అని అన్నారు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.